సత్యవతి. మహాభారతంలో కీలకమైన భీష్ముడి తండ్రి శంతన మహారాజు భార్య సత్యవతి. అత్యంత నిజాయితీ పొర్రాలు, మేధావి, నమ్మకస్తురాలు, విశ్వసనీయురాలు. ఆమె ఎప్పుడూ కూడా తన రాజ్యం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే వ్యవహరించింది. కౌరవ పాండవులకు మహాపితామహురాలు. కౌరవ వంశ మాత అయిన సత్యవతి ఒకప్పుడు సామాన్య పల్లెపడతి. ఆమె తండ్రి దాసరాజు. ఆమె శరీరం అంతా చేపల కంపుతో నిండి ఉండటంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరు వచ్చింది. అయితే పరాశర మహర్షి వరం కారణంగా ఆమె శరీరం నుంచి వెలువడే సుగంధ పరిమళాలు యోజన దూరం వ్యాపించి ఉండేవట. ఈ కారణంగానే ఆమెకు యోజన గంధి అన్న పేరు కూడా వచ్చింది. ఒకసారి ఆమె పడవ నడుపుతున్న సందర్భంలో ఆ పడవ ఎక్కిన పరాశర మహర్షి ఆమెను చూసి కామించాడు. మీ వంటి తాపసులకు ఇది తగదంటూ ఆమె అభ్యంతరం పెట్టినా ఆయన నిగ్రహించుకోలేకపోయాడు. ఆమె కన్యత్వం చెరకుండా వరం ఇచ్చాడు. అనంతరం జరిగిన వారి సంగమం కారణంగా నదిలో ఒక ద్వీపంలో సద్యోగర్భాన అంటే కన్యాత్వం చెరకుండా ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అతడు కృష్ణ ద్వైపాయనుడు లేదా వ్యాసుడు. అతడు 12 ఏళ్ల ప్రయాణికి ఎదిగిన తర్వాత తల్లికి ప్రమాణం చేసి స్మరించినప్పుడు వచ్చి దర్శించుకుంటానని మాట ఇచ్చి వెళ్లిపోయాడు. ముని వరం వల్ల ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏమయ్యింది ఎవ్వరూ అడగలేదు. దీంతో పాటు పరాశరుడి వరం కారణంగా యోజన గంధిగా మారిన సత్యవతి తరువాత శంతనుడి భార్య అయింది. అంతకుముందు గంగను మోహించి వివాహమాడిన శంతనుడికి దేవవ్రతుడు అనే పుత్రుడు జన్మించాడు. అతడే తర్వాత భీష్ముడిగా, గాంగేయుడిగా ప్రసిద్ధి చెంది మహాభారతానికి కీలకమయ్యాడు. తనకిచ్చిన మాట తప్పాడని కోపించిన గంగ భీష్ముణ్ణి శంతనుడికి అప్పగించి ఆయన్ను విడిచి వెళ్లిపోయింది. తరువాత యమునా తీరంలో వేటకు వెళ్లిన శంతనుడు సత్యవతిని చూసి మోహించాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆయన సత్యవతి తండ్రి దాసరాజును కోరాడు. అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెడతానని మాట ఇస్తేనే తన కుమార్తెనిస్తానని దాసరాజు చెప్పాడు. తండ్రి ద్వారా ఈ విషయం తెలుసుకున్న దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్లి తాను ఆజన్మాతో బ్రహ్మచారిగానే ఉంటానని, తనుగాని తన సంతతి కాని రాజ్యం కోసం సత్యవతి సంతానంతో పోటీ పడే ప్రసక్తే రాదని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతిని తనకు మాతృదేవతగా అనుగ్రహించమని దాసరాజును అర్థించాడు. ఆమెను సగౌరవంగా తీసుకెళ్లి తన తండ్రితో వివాహం జరిపించాడు. సత్యవతి శంతనులకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. శంతనుడి మరణానంతరం చిత్రాంగదుడు రాజైనప్పటికీ ఆయన ఒక గంధర్వుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. తరువాత భీష్ముడు విచిత్ర వీర్యుణ్ణి రాజు చేశాడు. అతడికి కాశీరాజు తన కుమార్తెలైన అంబిక, అంబాలికల్నిచ్చి పెళ్లి చేశాడు. కామలాలసుడైన విచిత్ర వీర్యుడు కొద్ది కాలానికే అనారోగ్యంతో నిస్సంతుగానే మరణించాడు. ఇక వంశ పరిరక్షణకు వేరే మార్గాంతరం లేదని భీష్ముణ్ణి పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది. అయితే అందుకు నిరాకరించిన భీష్ముడు దేవర న్యాయం ప్రకారం పెద్దల అనుమతితో ఉత్తములైన బ్రాహ్మణులతో కోడళ్లకు ఆధానం జరిపి వంశాన్ని కాపాడుకోవచ్చని సూచించాడు. అప్పుడు సత్యవతి తన వివాహ పూర్వ వృత్తాంతాన్ని భీష్ముడికి వివరించింది. తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసుడితో కోడళ్లకు ఆధానం జరపవచ్చా అని అడిగింది. భీష్ముడు ఆమెకు ప్రణామం చేసి తన మాతృమూర్తి గంగవలే, ఆమె కూడా పరమ పవిత్రమూర్తి అంటూ సత్యవతిని కొనియాడాడు. ఆమె కారణంగా తన వంశం పావనమైందన్నాడు. అనంతరం సత్యవతి వ్యాసుణ్ణి స్మరించి తన అవసరాన్ని తెలియచేసి ఆయన ద్వారా కురువంశ విస్తరణకు బీజం వేసి మహాభారత గ్రంథానికి తెరతీసింది. సత్యవతి తన మనుమలను గాఢంగా ప్రేమించింది. ఆమె తన మనుమల కోసం మాత్రమే కాదు, తాను కోల్పోయిన తన పుత్రులను కూడా అంతే గాఢంగా ప్రేమించింది. తాను పిల్లలను కోల్పోయిన గాయాల నుంచి సత్యవతి హృదయం అంత త్వరగా కోలుకోలేకపోయింది. చూసారా, మహాసాధ్వి సత్యవతి వృత్తాంతం ఇలాంటి ఆసక్తికరంగా ఉండేవి, అద్భుతంగా ఉండేవి, అమోఘంగా ఉండేటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని కూడా పంపించండి. పంపిస్తారు కదా.